దేశంలో రోడ్ల విస్తరణ అనంతరం టోల్ ప్లాజా వ్యవస్థలు ఏర్పాటు చేశారు అయితే ఈ త్వరలోనే ఆ స్థానంలో జిపిఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు దానికోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఆటోమేటిక్ గా నెంబర్ ప్లేట్ ను గుర్తించే సాంకేతికత ఉంటుంది హైవేల పైన నిర్దేశిత ప్రాంతాల్లో అమర్చిన కెమెరాలు ఓ వాహనం రోడ్ ఎక్కినప్పటి నుంచి అది హైవే పై ఎంత దూరం ప్రయాణిస్తుందో గుర్తిస్తాయి నూతనంగా తీసుకువస్తున్న ఈ జీపీఎస్ టోల్ సిస్టమ్ ప్రకారం ఒక వాహనం ప్రయాణించిన దూరం ఆధారణంగానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది సదరు వాహనం ఎన్ని టోల్ ప్లాజాలు దాటి వచ్చిందో ఈ జిపిఎస్ వ్యవస్థ నమోదు చేసింది దాని ఆధారంగానే టోల్ ఫీజును లెక్కిస్తారు అయితే ఇప్పటి వరకు ఆయా టోల్ ప్లాజాల వద్ద ఫిక్స్డ్ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది ఈ వ్యవస్థలో వాహన డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ను లింక్ చేయాల్సి ఉంటుంది తద్వారా ఆటోమేటిక్గా టోల్ ఫీజు అతడి అకౌంట్ నుంచి వినియోగించుకుంటారు ఈ కొత్త విధానం ద్వారా టోల్ ప్లాజాల వద్ద అవ్వగాల్సిన అవసరం కూడా ఉండదు తద్వారా ఎలాంటి అవాంతరాలు లేని ప్రయాణం సాధ్యమవుతుంది ఈ జిపిఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను తొలత పైలట్ ప్రాజెక్టుగా ఫాస్టాగ్లకు అదనంగా అమలు చేస్తున్నట్లుగా కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జీపీఎస్ వ్యవస్థను తీసుకువస్తామని ఆయన తెలియజేశారు ఇక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థకు టోల్ ఫీజుల రూపంలో ఏడాదికి నలభై వేల కోట్ల ఆదాయం లభిస్తుందని రానున్న రెండు మూడు నెలల్లో అది ఒకటి పాయింట్ నలభై లక్షల కోట్లకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు